టాపిక్ మనం చూస్తే, మొన్న మావోయిస్టులకు మన భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 24 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. ఒక జవాన్ ఇప్పటికీ కూడా వారి చెరలోనే ఉన్నారు. అయితే అసలు మావోయిస్టులకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఎవరైనా మీడియేటర్ ఉండి చర్చలు జరపడానికి ఉన్నారా అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాళ్ళేమో ప్రభుత్వాన్ని రమ్మంటున్నారు, కానీ మరోవైపు ఏమో రెండు వర్గాలని సమంగా చూడగలిగే వాళ్ళు అయితేనే బాగుంటుంది అంటున్నారు. మధ్యలో హరగోపాల్ పేరు కూడా వస్తుంది, యాక్టివిస్ట్. చాలా ఆయన చాలా చక్కగా, హరగోపాల్ గారు ఇటీవల ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. చాలా ఆంక్షలు ఉన్నాయి, అంటే ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే వీలంటే ఆయన మీద ఆంక్షలు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలో హరగోపాల్ గారు డీల్ చేసినటువంటి సందర్భం వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు వేరు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు రెండు వైపులా లేవు. అంటే ప్రభుత్వమే దీన్ని ఆ రోజు చర్చలకు పిలిచి ఏం చేశారు, మొత్తం కనుక్కొని వాళ్ళందరినీ వేరు వేత మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏం చెప్పేసింది, ఎల్టీటీ తరహాలో చేస్తాం, లేదా వాళ్ళందరినీ సంవత్సరంలో ఏరిపారేస్తాం, ఆ అధికారం ఉంటుందని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా చర్చలు ఏ రకంగా చేస్తారు. హరగోపాల్ గారు పోయి చర్చలు చేసే పరిస్థితి ఎక్కడొస్తుంది? అంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రేపు పొద్దున మరి చర్చించి ఆయన అతను తీసుకొచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళకి ప్రామిస్ చేశారో వాళ్ళు మరి ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోరు. ఎందుకు నిలబెట్టుకోరు? నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నిలబెట్టుకోరంటే ప్రభుత్వం వాళ్ళ పనులు చేస్తారు. అదేంటంటే అక్కడ ఏదో జరిగిందంటారు. మరి ఈయన రేపు పొద్దున ఎవరిని పోయి అడగాలి? మీడియాని పిలిచి ఏందండి నాకు ఆ రోజు చెప్పారంటే చెప్పారని చెప్ప, అంతకు మించి ఇది చేసేది ఏమీ లేదు. అందులోనూ ప్రభుత్వం తరపున వకాలత పుచ్చుకోవడం అంటే అంత సాధారణ, ప్రభుత్వం తరపున ఇట్లాంటి అంశాల్లో వకాలత పుచ్చుకొని చేయటం అనేటువంటిది సాధ్యం కానటువంటి పని. అది ఇబ్బందికరమైన పని, సాధ్యం కాని పని ఏం కాదు, ఇబ్బందికరమైనటువంటి. ప్రభుత్వం మాట మీద నిలబడదు అనేటువంటి భావన ఉన్నది కదా, ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంటే ఉంటారు చాలామంది నేతలు అయితే మాట్లాడి కొంత ఇది చేయడానికి ఉంటారు, కానీ రేపు ఇది ఈ ప్రతీకార చర్య అనేది చాలా దారుణంగా ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా గారే డైరెక్ట్గా చెప్తున్నారు, ప్రతీకార చర్యకు సంబంధించి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఒక ఆలోచనలు చేశారని, ప్రతీకారం తీర్చుకునేందుకు దానికి కావలసినటువంటి ఫోర్స్ని సిద్ధం చేస్తున్నారని, దానికి కావలసినటువంటి నిఘా యంత్రాలకు సంబంధించి ఇది నిన్న కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే మొన్న ఏబి వెంకటేశ్వరరావు అప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ కెమెరాలు కొనాలనుకున్నప్పుడు ఓన్లీ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి నిఘా కెమెరాలే కొనాలనుకున్నాము, అవి కొన్నట్లయితే ఇప్పుడు ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఉండేది కాదు, అవి కొనకపోవటం వల్ల ఈరోజు ఇన్సిడెంట్ ఉండేదని పోలీసు వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. సరే ఆయన ఎక్విప్మెంట్ కొనకపోవటం ఒక వంద మంచిది, కొంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది, కొనకపోవటం ఈ పరిస్థితి ఇంకో రకంగా ఉందని అది వేరే విషయం. కానీ ఇది అంటే ఈ ఎక్విప్మెంట్స్ అనేటువంటిది ఇప్పుడు తెప్పించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ ఇకనైతే మాత్రం ఇంత స్మూత్గా, అంటే ఎప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, మావోయిస్టులే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతీకార చర్య అమిత్ షా నోటి నుంచి ఆ స్థాయిలో వచ్చిన తర్వాత ప్రతీకార చర్య చాలా సీరియస్గా ఉంటుంది అనేటువంటి భావన వ్యక్తం అవుతుంది. కానీ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంటే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది చర్చలకి, ఒక సంధికి అవకాశం కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ సంధి అనేది ఉన్నా కానీ నామమాత్రంగానే ఉండే అవకాశం మరి ముందైతే అక్కడ ఉన్నటువంటి జవాన్ రాకేశ్వర్ని మాత్రం విడుదల చేసి తీసుకురావు. ఎందుకంటే వాళ్ళ పాప ఏడుస్తూ అడుగుతుంది డాడీని వదిలిపెట్టండి పంపించండి అని. వాళ్ళు పంపించడానికి వాళ్ళు పెట్టినటువంటిది ఏంటి, చర్చలకు రమ్మని చెప్పారు. అంటే చర్చలు అంటే వాళ్ళు డిమాండ్స్ ఏవో ఉంటాయి, మరి ఆ డిమాండ్స్ని ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి ఉండకపోవచ్చు. అదే ఒక ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో అయితే గతంలో ఐఏఎస్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం. దానికి నిర్ణయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ డిమాండ్స్ని ఒప్పుకొని వాళ్ళకి సహకరించారు. కానీ ఇప్పుడు ఐఏఎస్కు ఉన్నటువంటి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ జవాన్కి ఉన్నది కదా, ఆ జవాన్కి మరి ప్రభుత్వం ఆ స్థాయిలో ఇస్తుందా? మనిషి ప్రాణాలని అందరిని ఒకటిగా చూస్తుందా? ప్రభుత్వాలు డబ్బు ఉన్నవాళ్ళ ప్రాణం ఒకటికి, డబ్బు లేనివాళ్ళు ఒకటి, అధికారం ఉన్నవాళ్ళది ఒకటి, అధికారం లేనివాళ్ళది ఒకటి, ఒక హై లెవెల్లో ఉన్నటువంటి ఒక అధికారిది ఒకటి, కామన్గా ఉన్నటువంటి అధికారి, అలా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానమైనటువంటి కోణంలో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. మరి ప్రజా ఉద్యమాలకు మద్దతు కావాలంటున్నారు. ఏప్రిల్ 26 దేశమంతటా భారత్ బంద్ కూడా ప్రకటించారు. చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఈ రోజు విశ్లేషణలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.